अच्छा హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనము 4వ స్కందం 19వ అధ్యాయంలో ఉన్నామండి. సుప్రద మహారాజు యొక్క శతాశ్వమేధ యజ్ఞం గురించి చర్చిస్తున్నాము. సుప్రద మహారాజు అశ్వమేధ యజ్ఞాన్ని తలపెట్టారు. అది ఎన్నోది అంటే 100వ అశ్వమేధ యజ్ఞం. సో 100వ అశ్వమేధ యజ్ఞం కనుక చేస్తే ఇంద్రుడు అంత శక్తివంతుడు అవుతారు, ఇంద్రుడితో సమానమవుతారు అనేటువంటి విషయం మామూలుగా అందరికీ తెలిసిందే. అయితే మరి పృథ మహారాజు చేస్తున్నటువంటి ఈ యజ్ఞం 100వది సంపన్నం కాకుండా ఉండడం కోసం ఇంద్రుడు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇంద్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ అశ్వాన్ని ఏదైతే ఉంటుందో, అశ్వమేధ యజ్ఞంలో బలిచ్చేటువంటి అశ్వం ఏదైతే ఉంటుందో ఆ అశ్వాన్ని దొంగిలించడం అనేది జరుగుతుంది. అయితే ఆ అశ్వాన్ని దొంగిలించడానికంటే ముందు ఆయన ఇంద్రుడిలాగా వెళ్ళలేదు, ఒక మిథ్యాచారి లాగా వెళ్ళారు. ఒక మిథ్యాచారి అంటే ఒక సన్యాసి రూపంలో వెళ్ళారు. సన్యాసి రూపంలో వెళ్ళారు కానీ ఆయన నిజమైనటువంటి సన్యాసి కాదు. అంటే లోపల ఉన్నటువంటి భావన సన్యాసి భావన లేదు, భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం లేదు, అంటే భౌతికంగా ఆయనలో ఉన్నటువంటి ఆలోచనలకి అనుగుణంగా ఆయన కర్మలు చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచనల లోపల మాత్రం సన్యాసికి ఉండాల్సినటువంటి వైరాగ్య భావన లేదు. అయితే ఒకసారి అశ్వాన్ని దొంగిలించారు, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నారు అశ్వాన్ని తీసుకొని. అది చూసినటువంటి అత్రిముని పృథ మహారాజు యొక్క కొడుక్కి చెప్పడం జరిగింది. సో పృథ మహారాజు కొడుకు ఇంద్రుణ్ణి వెంబడించడం జరిగింది. ఇంద్రుని వెంబడించినప్పుడు ఇంకా ఇంద్రుడు పృథ మహారాజు కొడుకు నుంచి కూడా మనం తప్పించుకోలేము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ అశ్వాన్ని అక్కడే వదిలేసి ఆయన అంతర్ధానం అయిపోయారు. సో మళ్ళీ ఆ అశ్వాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ అశ్వమేధ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 2వసారి కూడా మళ్ళీ ఇంకొక మిథ్యాచారి రూపంలో వచ్చి అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి లైటింగ్ అంతా మాయం చేసేసారు, మొత్తం చీకటి చేసేసారు. సో మొత్తం చీకటి చేసేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అశ్వాన్ని మళ్ళీ తీసుకెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు మళ్ళీ అత్రిముని చూశారు, మళ్ళీ అత్రిముని చెప్పేశారు. సో అత్రిముని వెనక నుంచి అరుస్తూ ఉన్నారు, నువ్వు ఆయన ఇంద్రుడు, ఆయన మిథ్యాచారి, ఆయన నిజమైనటువంటి సాధువు కాదు, చంపేసేయి అని చెప్పేసి అన్నారు. కానీ సాధువు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన చంపకూడదు అని చెప్పేసి ఈ పృథ మహారాజు కొడుకు ఆయన చంపకుండా వెంబడిస్తూ ఉన్నారు. సో అప్పుడు మళ్ళీ కూడా ఆయన అశ్వాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఆయన అశ్వాన్ని జయించి అక్కడికి అశ్వాన్ని తీసుకుని 2 సార్లు ఇంద్రుడంతట వాడినే జయించి అశ్వాన్ని తీసుకుని రాగలిగినటువంటి శక్తి పృథ మహారాజు పుత్రుల్లో ఉంది అని చెప్పేసి ఆయనకి విజితాశ్వుడు అనేటువంటి పేరు పెట్టారు. సో అది ఇంతవరకు మనకి జరిగిందండి. సో మళ్ళీ ఆయన అశ్వాన్ని తీసుకెళ్లారు, మళ్ళీ ఏం జరిగిందో చూద్దామండి. సో ఇదంతా కూడా ఇంద్రుడు చేసినటువంటిది ఏమిటి అంటే ఒక పరంపరని స్థాపించారు, మిథ్యాచార పరంపర, నాస్తిక భావాన్ని ఆయన స్టార్ట్ చేసేసారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి సన్యాసులు అందరూ కూడా సుమారుగా అలాంటి సన్యాసాన్ని తీసుకుని ఉన్నారు. భౌతికంగా కర్మలన్నింటినీ ఆఫ్ చేశారు కానీ మానసికంగా ఆఫ్ చేయలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మిథ్యాచారులు అంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంద్రుడు చేసినటువంటి ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే వీళ్ళందరూ కూడా ఆయన నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు అని మనకి ప్రభువారి వారు తెలియజేశారు. 24-25వ శ్లోకం చూద్దాం. ఏవమింద్రే హరత్యస్వం వైన్య యజ్ఞ జిఘాంసయా తద్గృహీత విసృష్టేషు పాఖండేషు మతిర్నృణాం ధర్మ ఇత్యుపధర్మేషు నగ్న రక్త పటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యాం పేసలేషు చ వాగ్మిషు. ఓకే ప్రభు. ఈ విధముగా ఇంద్రుడు పృథువు యొక్క యజ్ఞాశ్వమును హరించుటకు అనేక విధములకు సన్యాసములను స్వీకరించను. కొందరు సన్యాసులు నగ్నముగా చరింతురు,
కొన్నిమార్లు వారు ఎర్రని వస్త్రములను ధరించి కాపాలికులని పిలువబడుదురు. అవన్నీను కేవలము వారి పాప చిహ్నములు మాత్రమే, పాపాత్ములు మాత్రమే అటువంటి బూటకపు సన్యాసులను అనుసరింతురు. వారు భగవత్ చింతనారహితులగు నాస్తికులను, తమ విషయమును బలపరుచుకున్నటకు తర్కము చేయటలో నిపుణులను అయ్యుండిటియే దానికి కారణము. కాని పేరుకే వారు ధర్మపరులు గాని నిజమునకు కాదని మనము తెలుసుకొనవలను. దురదృష్టవశాత్తు భ్రాంతిమయులు వారిని ధర్మపరులుగా భావించి వారియడ ఆకర్షితులై తమ జీవితమును వ్యర్థము కావించుకొందురు. ఒక నిజమైనటువంటి సన్యాసి ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రంలో తెలియజేయబడుతుంది. కానీ ఇప్పుడు ఇంద్రుడు వేసుకున్నటువంటి సన్యాస ధారణ ఏదైతే ఉందో అవన్నీ కూడా బూటకపు సన్యాసాలు, అవన్నీ కూడా శాస్త్ర నిర్దేశానుసారం లేనటువంటి సన్యాసాలు. అయితే ఇలాంటి ఒక సన్యాసాలను కూడా అనేక జాతుల వారు వాళ్ళు వాళ్ళ యొక్క కులం ప్రకారంగా ఇగో మా కులంలో ఈ సన్యాసం ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు దిగంబర సన్యాసులు, లేకపోతే శ్వేతంబర సన్యాసులని, లేదు అంటే మాయావాద సన్యాసులని, ఇంకా లేకపోతే ఒంటికి బూడిద రాసుకొని జడల్ని పెంచుకొని చేసేటువంటి సన్యాసం అని, ఇలాంటివి కొన్ని కొన్ని రకాల సన్యాసాల గురించి శాస్త్రంలో మనకు ఎక్కడా చెప్పబడలేదు. శాస్త్రంలో త్రిదండి సన్యాసం, దాన్ని కూడా వైష్ణవ సన్యాసం అని అంటారు. అలాంటి సన్యాసం గురించి మాత్రమే ఎక్కడైనా శాస్త్రంలో మాట్లాడబడతాయి. కాబట్టి ఇక్కడ గట్టిగా చెప్తున్నటువంటి విషయం ఏమిటి, ఈవెన్ శాస్త్రంలో, ఈవెన్ ఈ శ్లోకంలో మైత్రేయుడు మాట్లాడేటువంటి మాటలు కదండి ఇవన్నీ. సో మైత్రేయుడు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంతకు ముందు పర్పోట్లోనే ప్రతిపాదన చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మైత్రేయుడు ఇక్కడ చెప్తున్నారు. సో మైత్రేయుడు ఏం చెప్తున్నారండి, ఇవన్నీ కూడా బూటకపు సన్యాసాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి సన్యాసం ధారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ నిజమైనటువంటి సన్యాసులు కారు, వాళ్ళందరూ కూడా మిథ్యాచారులు అనేటువంటి విషయం చెప్తారు. ఇప్పుడు చూడండి, జైన్ సిద్ధాంతం ప్రకారంగా దిగంబర సన్యాసులు ఉంటారు. సో అంటే బట్టలు వేసుకోరు వాళ్ళు. సో అలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. వాళ్ళ యొక్క శాస్త్రం ఏదైతే ఉందో, వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనం పర్టికులర్గా పేరు పెట్టి చెప్పకూడదు. కానీ అవన్నీ కూడా మనకి ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఉండదు. సో భగవంతుడు అనేవాడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఏది ఒక్కొక్క కొన్ని 10 సంవత్సరాల తర్వాత, లేదా 20 సంవత్సరాల తర్వాత, లేదా కొన్ని కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయం తర్వాత భగవంతుడి స్థానంలోకి ఆయన పోయి ఇంకొకళ్ళు వస్తారు. అది వాళ్ళ సిద్ధాంతం. అలా భగవంతుడు ఎప్పుడూ ఆయనే, మారేవాళ్ళు కాదు భగవంతుడు. సో అంటే ఒక 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 పీరియడ్కి ఒకళ్ళు, ఇంకొక పీరియడ్కి ఇంకొకళ్ళు ఉండడానికి ఇదేమి రాజకీయం కాదు. సో అలా ఉండేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముతారు. కానీ అది శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ చూసినా కానీ మనకి శాస్త్రంలో చెప్పబడేది ఏంటంటే కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన అనంతకాలం నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో అనంతకాలం వరకు కూడా ఉంటారు, మారరు. సో అది మనకి తెలియాలి. కాబట్టి వాళ్ళ భగవంతుడికి సంబంధించినటువంటి తత్వమే వాళ్ళది రాంగ్ అయినప్పుడు, మరి అలాంటి వాళ్ళ ద్వారా చేయబడేటువంటి సన్యాస దీక్ష ఇంకా రాంగ్ అయ్యి. కాబట్టి దాని గురించి మనకి రాబోయే స్కందాల్లో క్లియర్గా వివరిస్తారు. సో ఋషభదేవుడి గురించి వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది అసలు వాళ్ళ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, దేన్ని చూసి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయంగా మార్చుకున్నారు, శాస్త్రంలో చెప్పబడినటువంటి ఏ వాక్యాలను చూసి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలుగా మార్చుకున్నారు, ఎవరిని ఆచరిస్తూ ఆ సిద్ధాంతం వచ్చింది అనేటువంటి విషయం మనకి భవిష్యత్తులో రాబోయేటువంటి స్కందాల్లో మనకి ఋషభదేవుడి గురించి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యుగంలో ఉన్నటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక రకాల ఈ సన్యాసాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్ర నిర్దేశానుసారం లేవు. కాబట్టి అవన్నీ కూడా బూటకపు సన్యాసాలు. ఇవన్నీ కూడా అప్పట్లోనే ఇంద్రుడు మన ప్రథమహారాజు యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని విఫలం చేయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ఆయన చేసినటువంటి వేషాలు ఇవన్నీ. భాష్యము: శ్రీమద్ భాగవతం నందు తెలుపబడినట్టుగా కలియుగంలోని మానవులు తక్కువ ఆయుర్దాయంను కలవారు, ఆధ్యాత్మిక జ్ఞానశూన్యులు, దుర్భాగ్యవశమున మిథ్యాధర్మమును అనుసరించువారు అయి ఇందురు. ఆ విధంగా వారు సదా సముద్విగ్నులై ఇందురు. అల్పజ్ఞులకు వారు కపట ప్రయోజనములకై సన్యాసాశ్రమమును గ్రహించడి అవకాశం ఉన్నందున కలియుగంలో సన్యాసమును శాస్త్రములు దాదాపుగా నిషేధించినవి. నిజమునకు దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణజొచ్చుటయనడి ధర్మమే ఏకైక ధర్మము. కనుక భక్తి భావనతో మనము ఆ దేవదేవుని సేవించవలెను. ఇతరములకు సన్యాస పద్ధతులు ధర్మములు ఏమాత్రము ప్రామాణికము కావు. కాని నేటి కాలమున
అవి ధర్మము పేరిట చలామణి ఎగుచున్నవి. ఇది అత్యంత శోచనీయము. హరే కృష్ణ ప్రభు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదండి, చాలా మంది సన్యాస వేషాలు వేసుకొని ఏవేవో ఆశ్రమాలు స్థాపించి ఆశ్రమాల్లో ఏదేదో పనులు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా శాస్త్రంలో నిషేధించబడినటువంటి కర్మలు. సో ఇలా వీళ్ళు చేసేటువంటి సన్యాసం నిజమైనటువంటి సన్యాసం కాదు. కలియుగంలో ప్రత్యేకించి సన్యాసాశ్రమం అనేటువంటిది నిషేధించబడింది. ఏదైతే భక్తియుత సేవలో ఉంటావో అదే మీకు సన్యాసం కంటే ఎక్కువ అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం అల్పజ్ఞులు అవడం వల్ల మనం ఏం చేస్తున్నామండి, సన్యాసం అనేటువంటి దాన్ని కూడా ఒక బిజినెస్ లాగా మార్చేసాం. రమణి మదజి మ్యూట్ చేయండి మదజి మీరు. కలియుగంలో మనము సన్యాసాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చేసేసాం అనమాట. అంటే సన్యాసం చేసుకుంటే, సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, సన్యాసి వస్తున్నారు అంటే అందరూ కూడా గౌరవిస్తారు కదండి. సో ఆ గౌరవం పొందొచ్చు. సన్యాసి వస్తున్నారు అని అంటే ఆయన పాదాలకి నమస్కారం చేస్తారు, పాదాలు కడుగుతారు, తర్వాత భౌతికంగా లాభాన్ని కలిగిస్తారు. సో కానుకలు ఇస్తారు, అన్ని సమర్పించుకుంటారు. సో ఇలాంటివన్నిటి లాభాలని పొందటము, సమాజంలో గౌరవాన్ని పొందటం కోసం చేసుకునేటువంటిది సన్యాసం కాదు. సన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశమే వేరు. కాబట్టి ఇక్కడ మనకి కలియుగంలో సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బూటక సన్యాసులు, అలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు అని చెప్తున్నారు. తద విజ్ఞాయ భగవాన్ పృదు పృదు పరాక్రమ ఇంద్రాయ కుపితో బాణం ఆధత్తోధ్యత కార్ముకః ఎవరు ప్రభుజీ మళ్ళీ అంతేనా? హరే కృష్ణ ప్రభుజీ. అట్టి అక్రమగు సన్యాసమున ప్రవేశపెట్టినందున ఇంద్రుని సంహరించుటకు పరాక్రమంతుడగు పృథువు వెంటనే ధనుర్బాణములను చేపట్టెను. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు ప్రథమ మహారాజుకి కూడా కోపం వచ్చింది. సో ప్రథమ మహారాజు భగవంతుడు కదండి. సో భగవంతుడు ఎవరైనా సరే అపరాధం చేస్తే శిక్షిస్తారు. సో అదేవిధంగా ఇంద్రుడు అపరాధం చేశాడు. సో అపరాధం ఏమిటి అని అంటే దొంగ సన్యాసం. భాష్యము, అధర్మ విధానము ప్రవేశపెట్టుటకు సహింపకుండుట రాజు యొక్క ధర్మము. పృథువు భగవతారమూర్తి అయినందున అన్ని విధములకు అధర్మ విధానములను ఖండించుట నిక్కముగా అతని ధర్మమే. కనుక అతను అడుగుజాడలను నడుచుచు దేశాది నేతలందరూ భగవత్ ప్రతినిధులై భగవత్ ప్రతినిధులుగానే సమస్తములకు అధర్మ విధానము నశింప చేయవలను. కానీ దురదృష్టవశాత్తు వారి పిరికి వారే తమది మతారహిత దేశమని ప్రకటించుచున్నారు. అట్టి భావన ఒక రకముగా ధర్మాధర్మ విధానముల విషయంలో రాజీ పడుటే కాగలదు. కానీ దానిచే జనులు సాధారణంగా ఆధ్యాత్మిక పురోగతిలో అనాసక్తులగుదురు. ఆ విధముగా పరిస్థితి ఎంత చెడిపోవునగా మానవ సమాజమే నరకప్రాయం అగును. హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు అలాంటి సన్యాసత్వం తీసుకున్నటువంటి ఇంద్రుణ్ణి ఖండించారు, కృత మహారాజు రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. అది అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, అర్థమవుతుంది అని అంటే ధర్మాన్ని స్థాపించాలి. ధర్మయుతులైనటువంటి సన్యాసులు ఉండాలి, అధర్మయుతులైనటువంటి సన్యాసులు ఉండకూడదు. సో అది భగవంతుడు కోరుకున్నటువంటి. ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు అలానే ఉండాలి. అలా కాకుండగా ఈ ప్రభుత్వం కనుక ఎలా అయితే చేస్తుందో, సెక్యులర్ 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 అని చెప్పేసి మతరహితమైనటువంటి, లేకపోతే మతరహితమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది మా యొక్క ఎజెండా అని చెప్పి పెట్టుకొని పదవులు పొంది వాళ్ళు ఈ మతాచిచ్చులోనే మనల్ని పెట్టేసి మన ద్వారా వాళ్ళు రాజకీయ లాభాన్ని పొందుతున్నారు. అయితే మతరహితమైనటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేయటము అని అంటే అందరినీ నాస్తికులుగా మార్చటము, అది ప్రభుత్వం యొక్క ఎజెండా అయిపోయింది. సో అందరినీ నాస్తికులుగా మార్చడం కోసం మతరహితమైనటువంటి సమాజం కావాలా, లేకపోతే అంతా ఒకే మతం, అందరూ భగవంతుని భక్తులు, అందరికీ భగవానుడు ఒక్కడే అనేటువంటి ఒక సిద్ధాంతంతో అందరినీ భగవద్భక్తులుగా మార్చేటువంటి ఉద్దేశంతో ఒకవేళ మతరహితమైనటువంటి సమాజం అని అంటే ఓకే.
కానీ మతరహితమైనటువంటి సమాజం ఎలా ఉంటుంది? మతరహిత మతము అని అంటే ఇక్కడ కులాలు కాదు, మతం అని అంటే భగవద్ధామాన్ని చేరుకోవడానికి మనకు ఉన్నటువంటి మార్గం. సో అలాంటి మార్గాన్ని నేను తీసేస్తాను, అది నా ఎజెండా అని పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజల్ని ఈ భౌతిక లోకంలోనే ఉండేలాగా, పతనం చెందేలాగా ఈ ప్రభుత్వాలు తయారయ్యాయి. కానీ రాజు ఎలా ఉండాలి అని అంటే ప్రజలు ఆధ్యాత్మికంగా పురోగతి చెందటానికి అవసరమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అలాంటి వ్యవస్థ లేనప్పుడు ప్రజలందరూ కూడా పతనం చెందుతారు, ఎవరు భక్తులు కారు. అందుకని ఇప్పుడు అందరూ కూడా కలియుగంలో అందరూ అభక్తులుగానే మారిపోయారు. ఎంత ప్రయత్నం చేసినా ఒక్కళ్ళు కూడా భగవంతుడి నామాన్ని నోటితో తీసుకోవట్లేదు. సో భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది మనిషి జన్మ యొక్క ఉద్దేశము అనేటువంటి విషయమే తెలియట్లేదు. సో భక్తిని చేయడం అనేటువంటిది మనకున్నటువంటి ప్రాథమిక కర్మ అనేటువంటిదే మర్చిపోయారు, భగవంతుడినే మర్చిపోయారు. ఎందుకంటే పాలకులే అలా ఉన్నారు కాబట్టి. సో పాలకులే భక్తులు కానప్పుడు ప్రజలు ఎలా భక్తులు అవుతారు? సో అది ప్రథమహారాజు మనకి భక్తుడు. సో ప్రథమహారాజు అందుకనే 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు, 100వ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు. ఇంకా తప్పు చేసినటువంటి వాళ్ళని దండిస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అది కూడా తప్పు అని ఖండిస్తున్నారు. అందుకని ఇంద్రుడు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో మిథ్యా సన్యాసం, దాన్ని కూడా ఖండిస్తున్నారు. బాణాలు తీసి మరీ ఇంద్రుడి మీద యుద్ధాన్ని ప్రకటించారు. సో అంటే శిక్షించడానికి కూడా రెడీ అయిపోయారన్నమాట ప్రథమ. తమృత్విజ శక్రవధాభిసంధితం విచక్ష దుష్ప్రేక్ష మసహ్యరం హసం. నివారయామాసురహో మహామతే నయుజ్యతే అత్రాణ్యవదః ప్రచోదితాత్. పృథు మహారాజు అగ్రహోద్రగుడై ఇంద్రుని సంహరింప సిద్ధపడుటను గాంచిన ఋత్వికులు అతనితో ఇట్లు పలికిరి, ఓ మహాత్మ, ఇతనిని సంహరింపకము. ఏలయన కేవలం యజ్ఞ పశువులనే యజ్ఞస్థలిలో సంహరింపవచ్చునే శాస్త్రం నిర్దేశించినది. హరే కృష్ణ. సో పృథు మహారాజు యజ్ఞం చేస్తుంది. సో యజ్ఞం సమయంలో ఒక వ్యక్తిని చంపటం అనేటువంటిది శాస్త్రంలో నిర్దేశించబడలేదు. శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే యజ్ఞం చేసేటప్పుడు పశువులను బలి ఇవ్వచ్చు అనింది. అంతేకాని ఒక బ్రాహ్మణునో ఒక ఇంద్రుడినో లేకపోతే ఒక మనిషినో బలి ఇవ్వచ్చు అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఋత్విక్లు ఎవరైతే ఉన్నారో, ఋత్విక్లు అంటే ఎవరండి? ఎవరైతే ఈ ఇవి చేస్తారో యజ్ఞాలు చేసే ఆ సమయం వరకు వాళ్ళు ఋత్విక్లు అంటారన్నారు ప్రభుజీ. యజ్ఞాలు బ్రాహ్మణులు అంటే చేసేవాళ్ళుగా ప్రభుజీ, అక్కడ యజ్ఞం చేసే వాళ్ళని ఋత్విక్లు అంటారు కదా. యజ్ఞం చేసేది పృథు మహారాజు. అవును ప్రభుజీ, అక్కడ మంత్రాలు చదివి చేస్తారు కదా, చదివే వాళ్ళు కదా ప్రభుజీ ఋత్విక్లు అంటే. చేపించే వాళ్ళు అన్నా మేము అలా అనుకోవట్లేదు ప్రభుజీ, వాళ్ళు చేస్తారు కదా స్వాహ స్వాహ అంటూ. సో వాళ్ళు స్వాహ స్వాహ అనేది ఈయనతో చేపించడం కోసం. యజ్ఞఫలం అనేది ఋత్విక్లకి వెళ్ళదు, యజ్ఞఫలం అనేది ప్రథమ మహారాజుకి. అవును ప్రభుజీ, చేయించేది వీళ్ళే వాళ్ళనే కదా ఋత్విక్లు అనేది అయితే. ఓకే ప్రభుజీ, అదే అంటున్నాను. ఋత్విక్లు ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ నువ్వు మనిషిని బలి ఇవ్వకూడదు, నువ్వు జంతువులు మాత్రమే బలి ఇవ్వచ్చు, కాబట్టి నువ్వు ఇప్పుడు చంపకు అని చెప్పేసి అంటున్నారు. భాష్యం: పశువధ అనేకమగు ప్రయోజనముల కొరకే ఉద్దేశింపబడి ఉండును. అది వేదమంత్రముల సరి అయిన ఉచ్చారణకు పరీక్షించగలదు. యజ్ఞాగ్నిలో వేయబడిన పశువు నూతన జీవితంతో బయటకు వచ్చుటకు ఆ పరీక్ష. విష్ణు ప్రత్యర్థమై చేయబడిన యజ్ఞమున ఎవ్వరినీ వధించరాదు. అయినచో నిజముగా యజ్ఞమున అర్చించబడువాడును మరియు భగవద్ంసగా భావించబడువాడును అగు ఇంద్రుని వధించుడు ఎట్లు సాధ్యము? కనుకని అతనిని చంపవద్దని ఋత్విక్కులు పృథు మహారాజును అర్థించిరి. హరే కృష్ణ. సో యజ్ఞంలో పశువుల్ని బలించట బలి ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, యజ్ఞంలో పశువుల్ని బలిస్తే యజ్ఞం సఫలమైందా లేదా అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలా యజ్ఞంలో పశువుల్ని బలి ఇవ్వడం వల్ల ఆ పశువులు నూతన దేహాన్ని పొందుతాయి, ఆ నూతన దేహం మానవ జన్మ అవుతుంది. కాబట్టి
ఈ జన్మ మృత్యు అనేటువంటి సైకిల్లో మానవ శరీరం తీసుకోవటము అనేటువంటిది చాలా అరుదైనటువంటి ఒక ఇది అనమాట. అలాంటి అరుదైనటువంటి మానవ జన్మని త్వరగా పొందాలి అంటే యజ్ఞంలో బలి ఇవ్వబడాలి. అది కూడా వయసు అయిపోయినటువంటి ఇంకా కొద్ది రోజుల్లో చనిపోబోతున్నటువంటి జంతువులను మాత్రమే బలిస్తారు. అప్పుడు ఆ యజ్ఞం సఫలమైందా లేదా అనేది చెక్ అవుతుంది. ప్లస్ ఆ పశువుకు కూడా మంచి జరుగుతుంది. అంతేకాని ఆ పశువుని బలిచ్చింది వండుకొని తినటం కోసం కాదు. అందుకనే కలియుగంలో జనులు వేదాలను కూడా వక్రభాష్యాలు తీసి వేదాలలోనే పశుబలి అనేది ప్రోత్సహింపబడింది. అందుకనే మేము కూడా పశుబలిని చేస్తాం, చేసి తింటాము అని ఒక సంస్కృతి అనేటువంటిది వేదాల నుంచి తప్పుగా అర్థం చేసుకుని తీసుకొచ్చారు. అందుకనే భగవంతుడే స్వయంగా అవతారం తీసుకుని వచ్చి వేదాలను కూడా వ్యతిరేకించి చివరికి పశుబలిని నిరోధించడం అనేటువంటిది చేశారు. అవసరమైతే వేదాలను కూడా వ్యతిరేకించాలి. భగవంతుడు ఒక ధర్మాన్ని స్థాపించాలి అని అనుకుంటే ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం అవసరమైతే పశుబలిని ఆపటం కోసం వేదాలనే వ్యతిరేకించాడు బుద్ధుడిగా అవతరించి. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు యజ్ఞాలు చేసిన తర్వాత పశుబలి ఇస్తే అది మరో జన్మలో మానవ జన్మ ఎత్తితే ఆ యజ్ఞము అది సక్సెస్ఫుల్ గా అయినట్టు అన్నారు కదా ప్రభుజీ. మరో జన్మ కాదు మాతాజీ, యజ్ఞంలో బలిచ్చిన వెంటనే అది మానవ జన్మ. వెంటనేనా ప్రభుజీ? ఓకే, అలా వచ్చేదా ప్రభుజీ? వెంటనే వస్తుంది. అబ్బో, యజ్ఞం కనుక సరిగ్గా చేస్తే యజ్ఞం మంత్రాలు సరిగ్గా ఉచ్చరించి యజ్ఞాన్ని ఏ రీతిగా చేయాలో ఆ రీతిగా గనక చేస్తే అప్పుడు ఆ పశువుకి వెంటనే మానవ శరీరం వస్తే అప్పుడు ఆ యజ్ఞం సక్సెస్ అయింది. ఓకే ప్రభుజీ. అది మరి దానికి మానవ శరీరం వచ్చిందా లేదా అనేటువంటిది ఇప్పుడు బ్రాహ్మణులకి తెలుసు, అప్పుడు బ్రాహ్మణులకి తెలిసి ఉండేది. అంటే స్పాట్ లో వెంటనే వచ్చేసేది నిజమైన యజ్ఞం అయితే. ఎస్, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. వయం మరుత్వం తమిహార్ధనాశనం. వయం మరుత్వం హయాతతయోపహవైరనంతరం. ఓ రాజా, నీ యజ్ఞమును ఆపుటకు ప్రయత్నించిన కారణమున ఇంద్రుని శక్తి ఇదివరకే తగ్గినది. ఇది వరకెన్నడును ఉపయోగించనట్టి వేద మంత్రముల చే అతనిని ఇచ్చడకు రప్పించగలము. అతడు నిక్కముగా రాగలడు. అతడు నీకు శత్రువు కనుక మంత్రబలము చే అతన్ని అంతటా అగ్నిలో హోమము చేయుదుము. సో నువ్వు యజ్ఞం చేస్తున్నావు, ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేయాలి అంటే ఇప్పుడు బలివ్వకు. నీకు ఆయన శత్రువు కాబట్టి ఆయన్ని తెప్పించడం అనేటువంటిది మా బాధ్యత. మేము ఒక మంత్రం వేసామంటే ఎక్కడి నుంచి అయినా కానీ పరిగెత్తుకుని మన ముందుకు వచ్చి పడతాడు. అలాంటి దానికి నువ్వెందుకు అనవసరంగా యజ్ఞాన్ని పాడు చేసుకుంటావు అని చెప్పేసి ఋత్విక్కులు రాజుకి సలహా ఇస్తున్నారు అనమాట. సో ఆ తర్వాత యజ్ఞం అయిపోయిన తర్వాత అంత కాకపోతే ఆ యజ్ఞగుండంలోనే ఆయన్ని హోమంలోనే పడిద్దరు కానీ కానీ ఇప్పుడు మాత్రం ఆగండి, యజ్ఞం సఫలం అయ్యేదాకా అని అన్నారు. చదవండి. యజ్ఞములో వేద మంత్రోచ్చారణను చక్కగా చేయడం ద్వారా ఎక్కువ అద్భుతములను చేయవచ్చును. కానీ కలియుగములో చక్కగా మంత్రోచ్చారణము చేయగలిగిన యోగ్యులగు బ్రాహ్మణులు లేరు. కనుక అట్టి పెద్ద పెద్ద యజ్ఞములను చేయుట ఏమాత్రము యత్నించరాదు. ఈ యుగమునకు ఉపదేశించబడిన యజ్ఞము సంకీర్తనోద్యమమే. హరే కృష్ణ ప్రభు. ఒకప్పుడు యజ్ఞాలు అంత పవర్ఫుల్ గా ఉండేయండి, అప్పట్లో బ్రాహ్మణులు కూడా అంత పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు వేద మంత్రాలను కూడా అలా చదివేవాళ్ళు. అంత స్పష్టంగా ఒక తప్పు కూడా లేకుండా ఒక యజ్ఞాన్ని సఫలీకృతం చేయాలి అంటే మంత్రాలు కూడా అలా ఉచ్చరించాలి. అలా చేయకపోతే ఆ యజ్ఞం అనేది పేరుకే చేసినట్లుగానే ఆ యజ్ఞం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమీ ఉండదు. కలియుగంలో అలాంటి బ్రాహ్మణులు లేరు. మంత్రం రానికాడ ఏదో ఒకటి అనేసుకొని మంత్రం చదివేస్తారు. కానీ ఒక మంత్రం తప్పు చదివినా కానీ
యజ్ఞం యొక్క ఫలితమే వేరుగా ఉంటుంది. కాబట్టి కలియుగంలో ఎవరైనా మేము యజ్ఞం చేస్తున్నాము అని చెప్పుకుని పశుబలి ఇస్తే అది పాపం. కాబట్టి మనం పాపం చేయదు. కలియుగంలో యజ్ఞం అంటూ ఏదైనా ఉంది, సక్సెస్ఫుల్గా ఏది బ్రాహ్మణుడు స్పష్టంగా మంత్రం పలికేటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ లేడు. స్పష్టంగా పలికినా వాడికి మంత్రం రాదు. వేద మంత్రాలు ఒక్కటి కూడా తప్పు లేకుండా చదివేవాడు లేడు. అలా తప్పు లేకుండా చదివితే తప్ప యజ్ఞాలు సఫలీకృతం కావు. అలాంటప్పుడు కలియుగంలో యజ్ఞాల పేరుతో డబ్బులు వృధా చెయ్యొద్దు, యజ్ఞాల పేరుతో పాపం ముడగట్టుకోవద్దు. సో యజ్ఞం చేయటం అనంటే కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం, అదే యజ్ఞం. మనకి శాస్త్రం ఇచ్చినటువంటి యజ్ఞం. సో కలియుగంలో విహిత కర్మ ఏమిటి, కలియుగంలో మనం చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయటం. మీరు ఏదైనా గొప్ప యజ్ఞం చేయాలి అనుకుంటే మీకు ఏదో గృహప్రవేశం జరుగుతుంది, లేదు అంటే మీరు ఏదైనా మంచి గొప్ప కార్యం చేస్తున్నారు, మీరు యజ్ఞం చేయాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు పిలిచినటువంటి గెస్ట్లందరినీ హాల్లో కూర్చోపెట్టి అందరితోటి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేయించండి, గొప్ప యజ్ఞం అవుతుంది. అంతకు మించినటువంటి యజ్ఞం కలియుగంలో లేదు. దానివల్ల 100% ఫలితం ఉంటుంది. యజ్ఞం చేసినారా అనేటువంటి ఫలితం దానివల్ల వస్తుంది. ప్రభుజీ, మరి అర్చన కంటే హరే కృష్ణ యజ్ఞమే గొప్పది అంటారా మా ప్రభుజీ? అంటే అన్నిటికంటే అన్ని అర్చన కంటే, అంటే అర్చన అంటే మన రోజు రెండు పూట దీపారాధన చేస్తాం కదా ప్రభుజీ, అంటే దాని అర్థం హరే కృష్ణ ప్రభు, దానికంటే కూడా ఇదే గొప్పది అని అడుగుతున్నాను ప్రభుజీ. ఇది కూడా భక్తే కదా మాతాజీ. సరే, నెక్స్ట్. ఇత్యామంత్ర కతుపతిం శృంగస్థాన్ జుహ్వతో అభ్యేత్య స్వయం ప్రత్యషేధితః హరే కృష్ణ ప్రభుజీ. విదుర యజ్ఞమును నిర్వహించుచున్న ఋత్వికులు రాజునకు ఆ సలహా నొసగిన పిమ్మట మిక్కిలి రోషముతో ఇంద్రుని ఆహ్వాన చేసిరి. పిమ్మట అతనిని అగ్నిలో హోమము చేయునంతలో అచట బ్రహ్మ ప్రత్యక్షమై వారిని నివారించెను. హరే కృష్ణ. ఓకే, సో విదురుడికి చెప్తున్నారు, విదురా అని చెప్తున్నారు. ఎవరండి విదురుడికి ఎవరు చెప్తున్నారు మాతాజీ? మైత్రేయుడు. సో మైత్రేయుడు విదురుడికి చెప్తున్నటువంటి ఏమని చెప్పారంటే, ఋత్విక్కులు మంత్రాన్ని చదివేశారు. సో మంత్రాన్ని చదివితే ఇంద్రుడు అక్కడికి వచ్చేసారు. సో ఇంద్రుడిని తీసుకురావడానికి ఏమి కష్టపడవసరం లేదన్నమాట, అంత పవర్ఫుల్ గా వాళ్ళ మంత్రాలు ఉంటాయి. సో అలా మంత్రాన్ని చదవడం వల్ల ఇంద్రుడు అక్కడికి వచ్చేసారు. కృతమహారాజు కూడా రోషంతో ఆయనని యజ్ఞ హోమంలో పడేశారు అనమాట. పడేయడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళని ఆప్ చేశారు. నవధ్యో భవతామింద్రో యద్యజ్ఞో భగవత్తనుః యం జిఘాం సధ యజ్ఞేన యస్యేష్టాస్థనవః సురా అనుపమ మాతాజి చరిత్ర అనుపమ మాతాజి. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరిని చదవండి ప్రభుజీ, నాకు కుదరదు. అనురాధ మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ, ఎన్నో శ్లోకం? ఇది అధ్యాయం ప్రభుజీ 19వ అధ్యాయం. నెక్స్ట్ నేను చదువున్నా ప్రభుజీ, ఇప్పుడు వాళ్ళు ఎవరో చదువుతున్నాం. నెక్స్ట్ చదవనా ప్రభుజీ? బ్రహ్మ వారిని ఇట్లు పలికేను. ఓ ఋత్విక్కులారా, స్వర్ణరాజవు ఇంద్రుని మీరు వధింపరాదు, ఇది మీకు ధర్మము కాదు. ఇంద్రుడు దేవదేవునితో సమానమని మీరు ఎరుగవలసి ఉన్నది.
నిజమునకు అతడు దేవదేవుని పరమశక్తి మంతులగు సహాయకులతో సహాయకులలో ఒకడు. ఈ యజ్ఞము ద్వారా దేవతలందరికీ మీరు సంతృప్తి పరుప గోరుతున్నారు. కానీ వారందరూ ఇంద్రుని అంశలే అని మీరు ఎరగవలసి ఉన్నది. అయినచో అతనిని ఈ మహాయజ్ఞమున మీరెట్లు వధింపగలరు? బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు చూడండి. సో మనం అనుకుంటాం బ్రహ్మ నుంచే సమస్త సృష్టి వచ్చేసింది కాబట్టి బ్రహ్మే అత్యున్నతమైనటువంటి వాడు. సో బ్రహ్మే అందరికంటే గొప్ప దేవుడు, లేకపోతే బ్రహ్మకి మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటే తప్పు. ఎందుకంటే స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? ఇంద్రుడిని చంపకండి, ఇంద్రుడు ఎవరో కాదు భగవదంశ, దేవదేవుడికి ఆయన సేవకుడు. నాకు సేవకుడు అని చెప్పట్లేదు ఇక్కడ బ్రహ్మదేవుడు, నాకు సేవకుడు అని చెప్పట్లేదు. భౌతిక సృష్టిలో వచ్చినటువంటి ప్రతి జీవిని కూడా భగవంతుడు సృష్టించాడు, ఆ భగవంతుడు బ్రహ్మే, బ్రహ్మే సృష్టించాడు అనుకునేటువంటి వాళ్ళకి బ్రహ్మ మాటల్లో అర్థం కావాలి వాళ్ళకి. సో బ్రహ్మే ఉన్నారు, నేను సృష్టించాను కాబట్టి నేనే భగవంతుణ్ణి, నాకు ఈయన సేవకుడు అని అంటలేదు ఇక్కడ. ఈయన ఏమంటున్నారు? ఈయన దేవదేవుడికి సేవకుడు, సేవకులలో ఉత్తముడు. మరి ఇంద్రస్థానం వచ్చింది అని అంటే ఉట్టుట్టుకునే రాదండి, శుద్ధ భక్తులైతేనే వస్తుంది. ఇంద్రుడి యొక్క స్థాయికి వెళ్ళగలిగినటువంటి వాడు చాలా గొప్ప భక్తుడై ఉండాలి, భగవంతుడు ఎంచుకున్నటువంటి వాళ్ళల్లో గొప్పవాడు. దేవతలందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో ఉంటారు. అలాంటప్పుడు మరి ఆయన ఎంత గొప్పవాడై ఉండాలా? సో కాబట్టి ఇంద్రుడు చాలా గొప్పవాడు, దేవదేవునితో సమానము అంటే, ఎందుకంటే దేవుడి యొక్క అంశ కాబట్టి. సో అది మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు దేవతలందరికీ మంచి చెయ్యాలి అని కోరుకుంటే ఈ యజ్ఞం ద్వారా, మరి ఆ దేవతలే ఇంద్రుడి యొక్క అంశలైనప్పుడు అప్పుడు ఆ ఇంద్రుణ్ణి మీరు చంపితే మీకు ఎలా మంచి జరుగుతుంది? కాబట్టి ఇంద్రుణ్ణి చంపడం అనేది తప్పు అని బ్రహ్మదేవుడు నివారిస్తున్నారు కూడా. తదిదం పశ్యత మహత్, తదిదం పశ్యత మహత్, ధర్మ వ్యతికరం ద్విజా, ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః, కర్మైతద్విజిఘాంసత. హరే కృష్ణ. కృతు మహారాజు తలపెట్టిన మహాయజ్ఞమును ఆటంకపరచుటకు ఇంద్రుడు భవిష్యత్తులో ధర్మపథమును నష్టపరచునట్టి కొన్ని పద్ధతులను ఎన్నుకొనినాడు. కానీ మీరు ఈ విషయమును గమనింపుడు, ఒకవేళ మీరతనిని ఇంకను విరోధించినచో అతడు తన అధికారమును మరికొంత దుర్వినియోగపరచి మరిన్ని అధర్మ పద్ధతులను ప్రవేశపెట్టగలడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంద్రుడు కొన్ని తప్పులు చేసేసాడు, ధర్మాన్ని ధర్మం ప్రకారంగా చేయలేదు. మరి అలాంటి వాడిని మీరు ఇప్పుడు చంపాలి అనే ప్రయత్నం చేస్తే ఆయన్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇంకొన్ని అధర్మాలు చేస్తారు. కాబట్టి ఇంద్రుడు ఇప్పుడు చేసినటువంటి అధర్మాలతోనే ఆపేయాలి, ఇంకొన్ని అధర్మాలు చేసేటువంటి స్థాయికి మీరు తీసుకెళ్ళకూడదు అని అంటే ముందు ఆయన చంపకండి అని అంటారు. సో ఆయన ఆయనకు ఉన్నటువంటి శక్తుల్ని దుర్వినియోగం పరిచి ఇంకా అధర్మాలు ఎక్కువ చేస్తారేమో అనేటువంటిది బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి మాట. కీర్తే పృథోర్భూయాత్, తర్హి ఏకా శతక్రతుః, అలం తే క్రతుభిః స్విష్టైర్, యద్ భవాన్ మోక్ష ధర్మవీత్, సత్యవతి మాతాజీ ఉన్నారా? ప్రభుజీ సార్ మ్యూట్ లో. పృథువునకు 99 యజ్ఞములనే ఉండనిండు అని చెప్పి బ్రహ్మదేవుడు పృథు మహారాజు వైపునకు తిరిగి
ముక్తి మార్గం క్షుణ్ణముగా నెరిగిన అతనికి యజ్ఞముతో ఏమి ప్రయోజనమని పలికెను. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక యజ్ఞం ఎందుకు చేస్తారండి? యజ్ఞం వల్ల మనకి ఏమో లాభాలు వస్తాయి. అంటే ఎంత నువ్వు భగవంతుడికి ఉద్దేశించి చేసినా కానీ అందరూ భగవంతుడికి ఉద్దేశించి ఏం చెయ్యరు. యజ్ఞాలన్నీ కూడా భౌతిక లాభాలు కూడా ఉండాలి అనేటువంటి భావంలో యజ్ఞాలు చేస్తారు. అందుకనే కర్మకాండ విభాగంలో అనేక రకాలైనటువంటి యజ్ఞాలని నిర్వహించమని చెప్పారు. అయితే ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది ఏది ఉంది, ఏదైతే ఉందో ఈ అశ్వమేధ యజ్ఞం కూడా కర్మకాండ విభాగంలోని యజ్ఞమే. అయితే ఇప్పుడు పృథమహారాజు చేస్తున్నటువంటి యజ్ఞం వందవ యజ్ఞం, ఇది అశ్వమేధ యజ్ఞం వందవ యజ్ఞం. ఇప్పుడు 99 యజ్ఞాలు చేసావు కదా, ఈ 100వ యజ్ఞం చేయకపోతే ఏమవుతుంది, వదిలేసేయి అని బ్రహ్మదేవుడు అన్నారు. మరి భౌతికంగా అంత లాభాన్ని కోరుకునేటువంటి వ్యక్తి, ఒక ఇంద్ర పదవికి కూడా అర్హుడు అవ్వాలి అని అనుకునేటువంటి వ్యక్తి అయితే ఒకవేళ బ్రహ్మదేవుడు చెప్పినా కానీ వినకుండా 100వ యజ్ఞం చేసి ఉండేవాడు. ఆయన ఆపగలిగిన శక్తి ఎవరికీ లేదు, ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడు. ఆయన చేస్తున్నటువంటిది మహాయజ్ఞం, దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎవరన్నా వస్తే సలహాలు మాత్రమే ఇవ్వగలరు బ్రహ్మదేవుడు ఇచ్చినట్లు. అలాంటప్పుడు మరి ఈ పృథమహారాజు యొక్క భావన ఎలా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకవేళ పృథమహారాజు కామ్యకర్మలని అనుభవించడం కోసం మాత్రమే కనుక యజ్ఞం చేసి ఉన్నట్లయితే ఈ యజ్ఞాన్ని కొనసాగించుండేవాళ్ళు. ఒకవేళ ఈయన కామ్యకర్మల కోసం చెయ్యట్లేదు, భగవద్భక్తితో చేస్తున్నారు, లేదు అంటే ప్రజలందరినీ క్షేమంగా ఉంచటం కోసం ఆయన చేస్తున్నటువంటి యజ్ఞం అనేటువంటిది భగవత్ సేవ, భగవంతుడికి ఆరాధనగా చేస్తున్నటువంటిది, ఇలాంటి ఒక భావనలో కనుక ఆయన ఈ యజ్ఞాన్ని చేస్తే ఆయన ఈ యజ్ఞాన్ని ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారు కాబట్టి వదిలేస్తారు. ఎందుకంటే యజ్ఞం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకవేళ ముక్తి అని నువ్వు అనుకుంటే అది కాదు, ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు. మనిషికి అత్యున్నతమైనటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే ముక్తి. ఆ ముక్తి కోసం నువ్వు ఈ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, భౌతికమైనటువంటి లాభం కోసం మాత్రమే యజ్ఞం చేయాలి. కాబట్టి ఈ భౌతికమైనటువంటి లాభం నీకు లేకపోతే ఏమవుతుంది, కాబట్టి నువ్వు యజ్ఞం ఆపు అని బ్రహ్మదేవుడు పృథమహారాజుకి సలహా ఇస్తున్నారు. మరి తర్వాత శ్లోకాల్లో పృథమహారాజు ఏం చేస్తారో చూద్దాం. చదవండి. 100 యజ్ఞములను నిర్వహించడి విషయంలో పృథుమహారాజును శాంతింపజేటికే బ్రహ్మ అరుదించను. పృథువు శతయజ్ఞ దీక్షితుడు కాగా ఇంద్రుడు దాన్ని తీవ్రంగా పరిగణించను. ఏలైనా ఇంద్రుడు కూడా శతయజ్ఞ నిర్వాహకుడని ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ప్రతిస్పర్ధుల ఎడ అసూయాగ్రహులగుట ఈ భౌతిక జగమున జీవుల సహజ స్వభావమైనట్టుగా స్వర్గరాజైనప్పటికీ ఇంద్రుడు పృథువునేడ మాత్సర్యం కలవాడై అతని 100వ యజ్ఞంను ఆటంక పురపగోరాడు. నిజమునకు అప్పుడు గొప్ప పోటీ చెలరేగను. ఇంద్రుడు తన ప్రియమును గోరి పృథువును ఆటంకపరచుటకు పెక్కు అధర్మ విధానమును కనిపెట్టసాగను. అట్టి అధర్మ విధానములను ఆపటకే బ్రహ్మ స్వయంగా యజ్ఞస్థలిలో ప్రత్యక్షమయ్యను. పృథువు గొప్ప భగవద్భక్తులైనందున వేద చోదితమ కార్యములను చేయవలసిన అవసరము అతనికి లేదు. అట్టి కార్యములు కామ్యకర్మలుగా తెలియబడును. దివ్యస్థితిలో నెలకొన్న భక్తులకు వారిని చేయవలసిన పని లేదు. అయినను ఆదర్శనీయుడు రాజుగా యజ్ఞ నిర్వాణం పృథువు యొక్క కర్తవ్యమై ఉండెను. కనుక ఒక రాజీ మార్గము ఎన్నుకోబడెను. దాని ప్రకారము బ్రహ్మదేవుని ఆశీస్సులొచ్చే పృథువు ఇంద్రుని కన్నను కీర్తివంతుడు కాగలను. ఆ విధముగా పృథువు యొక్క శతాశ్వమేధ యజ్ఞ దీక్ష బ్రహ్మదేవుని ఆశీస్సులతో పరోక్షముగా పూర్ణం కాగలదు. అంటే ఇప్పుడు యజ్ఞం చేయకపోయినా గానీ యజ్ఞం చేసినటువంటి ఫలితమే వచ్చేటువంటి ఆశీస్సులు బ్రహ్మదేవుడి ద్వారా పృథమహారాజుకు వస్తాయి. ఒకవేళ యజ్ఞం చేస్తే ఇంద్రుడి కంటే గొప్పగా భౌతికంగా లాభాన్నే పొంది ఉన్నా కానీ ఇంద్రుడికి ఉన్నటువంటి కీర్తి మాత్రం పృథమహారాజుకి రాదు. అదే యజ్ఞం చేయకుండా ఉంటే ఇంద్రుడి కంటే కూడా గొప్పవాడు అని మెచ్చుకుంటారు. అంటే యజ్ఞం చెయ్యకపోయినా కానీ ఇంద్రుడి కంటే గొప్ప కీర్తి నీకు వస్తుంది, యజ్ఞం చెయ్యకపోయినా కానీ యజ్ఞం చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని బ్రహ్మదేవుడి యొక్క ఆశీస్సులతో ఆయన పొందుతారు. కాబట్టి ఇది మధ్య మార్గం అనమాట. సో యజ్ఞం చేయకుండా ఆయన కోసం బ్రహ్మదేవుడు చెప్పారు కాబట్టి ఆయన్ని వదిలేయడం. అంటే ఇప్పుడు ఇంద్రుడు కూడా గొప్పవాడే, ఇంద్రుడు కూడా శతాశ్వమేధ యజ్ఞం చేసినటువంటి ఒక స్థాయి కలిగినటువంటి వాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు పృథమహారాజు కూడా అంత 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే కనుక ఇంద్రుడి స్థాయికి చేరుకుంటారని ఇంద్రుడు, అంటే ఇంద్రుడు భావన ఎలా ఉంది అంటే భౌతిక భావంలో ఉంది. పృథమహారాజు భావన ఎలా ఉంది అంటే ఆధ్యాత్మిక భావంలో. ఈ రెండు భావాలు వేరు. కానీ ఇంద్రుడు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే పృథమహారాజు చేసే యజ్ఞం వల్ల భౌతికంగా నాకు కాంపిటీషన్ అయిపోతారు. ఆయనేమో
ఆయన చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక రాజుగా తన కర్తవ్యం యజ్ఞం చేయడం. కాబట్టి యజ్ఞం చేస్తున్నారు. ప్రభుజీ చిన్న డౌట్, బ్రహ్మదేవునికి పృథు మహారాజు యొక్క గుణగణాలు తెలుసుగా ప్రభుజీ, ఆయన భౌతికమైన వాంఛల కోసం చేయట్లేదని అందుకనే చెప్తున్నారు. అందుకనే చెప్తున్నారు, బ్రహ్మదేవుడే చెప్తున్నారు నీకు భౌతికమైన కోరికలు లేవు కాబట్టి నువ్వు వదిలేసే యజ్ఞాన్ని. అదే అలా చేయటం వల్ల ఇంకా గొప్పవాడు అనిపించుకుంటున్నాడు. వందు చేయగలిగినా కూడా ఒకళ్ళు చెప్పడం వల్ల తను ఆగాడంటే ఇంకా కీర్తిమంతుడు, కీర్తి పెరుగుతుంది కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ఇంద్రుడి కంటే గొప్పవాడు అవగలిగి కూడా అవలేదు. అవును ప్రభుజీ, జస్ట్ బ్రహ్మదేవుడి సలహా విన్నారు. ఓకే ప్రభుజీ, అది అది ఇంద్రుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంద్రుడి స్థితి వేరు, భౌతికంగా ఉన్నాడు కాబట్టి. ఓకేమ్మా ప్రభుజీ. నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తుమర్హసి ఉభావపి హి భద్రంతే ఉత్తమ శ్లోక విగ్రహో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడు పలికెను, నీవు మరియు ఇంద్రుడును ఇంద్రదేవుని, నీవు మరియు ఇంద్రదేవుని అంశలు కనుక మీ ఇరువురు శుభమగుగాక. కనుక నీకు అభిజ్ఞుడను ఇంద్రునిపై క్రోధము వలదు. ఇప్పుడు పృథు మహారాజు కూడా భగవానుడి యొక్క అంశ, ఇంద్రుడు కూడా భగవానుడి యొక్క అంశ. మీరిద్దరూ భగవంతుడి యొక్క అంశలు కాబట్టి మీరిద్దరు వేరు కాదు, మీ ఇద్దరు ఒకటే. ఈ ఒకటే అయినటువంటి మీ మధ్యలో ఎందుకు వైరం? కాబట్టి ఈ క్రోధాన్ని వదిలిపెట్టేసి మీ ఇద్దరికి శుభం కలిగేటువంటి కర్మం చేయండి అని చెప్పి మాస్మిన్ మహారాజ కృతాస్మ చింత. నిశామయస్మాద్వచ అధృతాత్మా. యద్యాయతో దైవ హతం ను కర్తుం. మనోతిరుష్టం విశతే తమోంధం. రాగారండి మాత. హరే కృష్ణ ప్రభు. ఓ రాజా, విధి వశాత్తు ఏర్పడిన ఆటంకముల వలన యజ్ఞ నిర్వహణము చక్కగా జరగలేదని కలత చెందకుము. ఈ విషయంలో నా మాటలను సావధానముగా ఆలకింపుము. విధి వశాత్తు ఏదైనా జరిగినచో దానికి ఏమాత్రము చింతించరాదని మనము సదా జ్ఞప్తియందు ఉంచుకునవలెను. అటువంటి విపరీతములను ఎంత చక్కజేయ యత్నించినచో అంత అధికముగా మనము భౌతిక చింతనాంధకారమున పడుదుము. ఏదైనా ఒక యజ్ఞం ఆగిపోయింది అని అనుకోండి, దానివల్ల అనవసరమైనటువంటి ఫీలింగ్స్ పెట్టుకొని దానివల్ల బాధపడకు. ఎందుకంటే అది విధివశాత్తు అలా జరగాలని ఉంది కాబట్టి అలా జరిగిపోయింది. అలాంటి విషయాల్లో మనం ఎక్కువ కలత చెందకూడదు అనేటువంటి విషయం చెప్తున్నాం. ఇప్పుడు నీ యజ్ఞం ఆపేయటం అనేది విధివశం. సో విధి అలా ఉంది కాబట్టి నువ్వు ఆ యజ్ఞాన్ని, యజ్ఞం గురించి ఎక్కువగా ఆలోచించుకో. అలా ఆలోచిస్తే మనసు ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నాను. మనసు చింతనాంధకారంలో పడదును అని, భౌతిక చింతనలో ఉండిపోతుంది అని చెప్తున్నాను. భాష్యము, కొన్ని మార్లు సాధు పురుషుడు లేదా పరమ ధార్మికుడు కూడా జీవితంలో అనేక మగు విపరీతములను ఎదుర్కొనవలసి వచ్చును. వానిని విధివశాత్తు కలిగినవిగా భావించవలను. అవి మిగుల దుఃఖకారకమే అయినను వాని పరిహరించుటకు యత్నించరాదు. ఏలైనా అట్టి విపరీతములను ఎంత సవరింప యత్నించినచో అంత అధికముగా మనము చింతాసక్తులము కాగలము. ఉద్విగ్నమగుటకు బదులు దానిని వాని ఓర్చుకొనవలెనని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విషయమున ఉపదేశించాడు. ఓకే, ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు వాటి నుంచి మనము ఓర్చుకోవాలి తప్ప దాన్ని మనము భౌతిక భావనలోకి వెళ్ళిపోకూడదు. అరే ఇది ఇలా జరిగిపోయింది, దీన్ని ఇలా పొంది ఉండాల్సింది, అలా పొంది ఉండాల్సింది, దాన్ని ఎలా అయినా సరే సాధించాలి అనేటువంటి భావనలోకి వెళ్ళకూడదు. అది విధి అలా రాసింది, భగవంతుడు అది కోరుకున్నారు అనేటువంటి భావనలో దాన్ని అలా వదిలేస్తే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు.
క్రతుర్విరమతామేష దేవేషు దురవగ్రహ ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్రియ నిర్మితై రమాదేవి మాతాజీ చదువుతారా చదువుతాను ప్రభుజీ నాది కొంచెం స్క్రీన్ ప్రాబ్లం ఉంది అందుకని బ్రహ్మ పలికెను పెక్కు అధర్మ విధానములను ప్రవేశపెట్టుటకు ఇంద్రుని ప్రేరేపించిన ఈ యజ్ఞమును వెంటనే నిలిపివేయము దేవతల్లో కూడా అనేక మగు అవాంఛిత కోరికలు కలవని నీవు ఎరగవలసి ఉన్నది మ్యూట్ చేయండి మాతాజీ రాధారాణి మాతాజీ సత్యవతి మాతాజీ మ్యూట్ చేయండి సో కోరికలు అనేవి ఓన్లీ మనుషులకు మాత్రమే ఉంటాయి అని అనుకుంటే తప్పు కోరికలు దేవతలకు కూడా ఉంటాయి అయితే ఇప్పుడు నువ్వు ఏదైతే యజ్ఞం చేస్తున్నావో నువ్వు మంచి కోసమే చేస్తున్నావు యజ్ఞం కానీ అది మంచి జరగట్లా ఎందుకు జరుగుతలేదు మంచి అంటే దేవతల్లో ఉన్నటువంటి కోరికల వలన నీ యజ్ఞం అనేది వాళ్ళని ప్రభావితం చేస్తుంది సో దేవతలే తప్పు చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది నీ యజ్ఞం అంటే నువ్వు యజ్ఞం చేస్తే దేవతలు ఇంకా 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 తప్పు చేస్తాయి ఇంకా ఇంకా తప్పు చేస్తే అది సమాజానికి మంచిది కాదు సమాజంలో దేవతలే తప్పు చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఒక ప్రామాణికంగా మారి మిగిలినటువంటి వాళ్ళు కూడా తప్పు చేసేటువంటి అవకాశం కాబట్టి వాళ్ళని తప్పు చేయకుండా ఉంచడం కోసం నువ్వు యజ్ఞాన్ని ఆపాలి అని చెప్పేసి ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇంకొక లాజిక్ తోటి యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. భాష్యము సామాన్య మగు వ్యాపార విషయంలో అనేక పోటీదారులు ఉందరు. వేదములలోని కర్మకాండ విభాగము కామ్య కర్మ రతులతో కొన్ని మార్లు పోటీని మాత్సర్యమును కలుగు చేయను. సాధ్యమైనంతగా భౌతిక సుఖమును అనుభవింపగోరెడి కారణమున కామ్య కర్మ రతుడు మాత్సర్యం యుతుడే అయి ఉండును. ఇది భవరోగము. తత్ఫలితముగా సామాన్యముగా వ్యాపార విషయములలో కానీ లేదా యజ్ఞ నిర్వహణములో కానీ కామ్యకర్మ రతులలో ఎల్లప్పుడూ పోటీ జరుగుచుండును. ఇంద్రుడు పృథువు నడుచు అట్టి పోటీ లే నడుమ సారీ అట్టి పోటీ లేకుండా చేయుటయే బ్రహ్మదేవుని ఉద్దేశము. రుదువు గొప్ప భక్తుడు భగవద్ అవతారమైనందున యజ్ఞమును నిలిపివేయుటకు అర్థింపబడినాడు. దానిచే ఇంద్రుడు మరిన్ని అధర్మ పద్ధతులను ప్రవేశపెట్టుట ఆగగలదు. అటువంటి అధర్మ విధానములను నేర స్వభావులు ఎల్లప్పుడూ అనుసరించురు. హరే కృష్ణ. ఇప్పుడు కామ్యకర్మరతులు ఎవరైతే ఉంటారంటే ఇప్పుడు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఏదైనా సరే ఒక వృత్తి చేసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా కామ్యకర్మరతులు. ఈ కామ్యకర్మరతులకి ఎలా ఉంటుంది అని అంటే పోటీతత్వం ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను అనుకోండి, నాకు పోటీగా ఇంకొకటి ఇంకొక షాప్ పెట్టాడు అనుకోండి, వాడికి పోటీగా ఆ షాప్లో లేనటువంటి వస్తువులను తీసుకొచ్చి తక్కువ ధరలో అమ్ముతాం అనమాట. ఇదంతా కూడా పోటీ. ఈ పోటీ తత్వం అనేటువంటిది ఓన్లీ కామ్యకర్మరతుల మధ్యలో ఉంటుంది, కానీ ఇక్కడ ఇంద్రుడు ఋతువు మధ్య జరుగుతున్నటువంటిది కూడా అలానే ఉంది. ఒకవేళ పృథువు కూడా పోటీకి నేను చెయ్యాల్సిందే అని చేస్తే అది కామ్యకర్మ అయిపోతుంది, భగవద్భక్తి అవదు. కాబట్టి ఒకవేళ మీ ఇద్దరు ఒకటే కాబట్టి ఈ కామ్యకర్మ చేయడం అనేటువంటిది కామ్యకర్మ ధోరణిలోకి తీసుకువెళ్ళదు దీన్ని. ఇంకొకటి, నువ్వు ఇది చేయడం వలన ఒక తప్పు సాంప్రదాయం అనేటువంటిది మొదలవుతుంది. తప్పు చేసేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంద్రుడు చేస్తున్నటువంటి తప్పును చూసి ప్రేరేపితులైపోతారు. ఇంద్రుడు అధర్మాలు చేస్తారు. ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తే ఎలా అయినా సరే నీ యజ్ఞాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ అధర్మం అనేటువంటిది, ఇంద్రుడు చేసినటువంటి అధర్మం అనేటువంటిది ఒక సాంప్రదాయం లాగా మిగిలినటువంటి ఇతర జనులు కూడా చేసి ఈ సమాజం మొత్తానికి కూడా అధర్మయుతుల్ని పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యజ్ఞాల్ని ఆపు అని చెప్తున్నారు. పాఖండైర్ హరి భిజ్జనం
క్రియమాణం విచక్ష్మైనం యస్తే యజ్ఞ దృఘశ్వమో హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞాసవును హరించి యజ్ఞమును స్వర్గరాజుకు ఇంద్రుడు ఏ విధముగా ఉపద్రవమును కలిగించెనో ఒక మారు గాంచుము. అతడు ప్రవేశపెట్టిన ఈ ఆకర్షణీయమగు పాపకార్యములను జనులు కొనసాగించగలరు. ఆల్రెడీ ఉదాహరణగా కూడా చెప్తున్నారు, నువ్వు అనుకుంటున్నావు వాడు భవిష్యత్తులో అధర్మాలు చేయడు అని చెప్పేసి నువ్వు చేస్తే కనుక యజ్ఞం, ఆల్రెడీ కొన్ని అధర్మాలు చేశారు చూశారు కదా. ఒక యజ్ఞంలో అశ్వాన్ని దొంగిలించుకొని తీసుకెళ్లిపోయారు. ఇది చూసి అట్రాక్ట్ అయ్యి చాలా మంది మళ్ళీ అలయ పద్ధతిని ఫాలో అవుతారు, జాగ్రత్త అని చెప్తున్నారు అన్నమాట. చదవండి. భాష్యము భగవద్గీత నందు 3వ అధ్యాయము 21వ శ్లోకం అందు ఇట్లు తెలుపబడినది. యద్దిదాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థను వర్తదే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయినో వారిని సామాన్య జనులు అనుసరించరు. తన ఆదర్శ ప్రాయ కర్మల ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించును దానిని లోకమంతయు అనుసరించును. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి కూడా ఎవరో ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మనల్ని చూసి ప్రేరేపితులు అవుతారు. మనం అనుకోవచ్చు నాకు పేరు లేదు, నాకు ప్రతిష్ట లేదు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు లేరు అని మనం అనుకోవచ్చు. మనం ఏదైనా సరి చెయ్యొచ్చు అని అనుకోవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ జోన్ అనేది ఉంటుంది. కనీసంగా ఎవరు బయట వాళ్ళు చూసి చేయకపోయినా కానీ కనీసంగా నీ ఇంట్లో ఉన్నటువంటి నీకంటే చిన్నవాళ్ళైనా సరే నిన్ను చూసి ఆదర్శంగా తీసుకొని నువ్వు ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు ఆ తప్పు కంటిన్యూ చేయొచ్చు, నువ్వు ఒకవేళ ఒప్పు చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఒప్పుగా చేయొచ్చు. అందుకని కృష్ణుడు భగవద్గీత 3.21లో ఎవరైతే ప్రామాణికుడుగా నిలవవలసినటువంటి వాడు తప్పు చేస్తాడో ఆ తప్పును చూసి మిగిలినటువంటి సామాన్య జనం కూడా ఫాలో అవుతారు. అందుకని ఇది అర్జునుడికి చెప్పారనమాట. అర్జునుడేమి సామాన్యుడు కాదు. అర్జునుడికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ జోల్ ఎంత ఉంటుంది అంటే ఆయన ఎంతమందిని ప్రభావితం చేయగలడు అని అంటే మనం ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారేమో కానీ అర్జునుడు ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ నువ్వు యుద్ధంలో నుంచి పారిపోతే, ఈ యుద్ధం కనుక నువ్వు చెయ్యకపోతే, నువ్వేదో కరుణాభావంతో నువ్వేదో సాధు స్వభావంతో యుద్ధం మానేసినవని అనుకోరు. నువ్వు పిరికి వాడివి అని చెప్పేసి అనుకుంటారు. ఎవరికి నీ మనసులో ఉన్న భావం తెలియదు. ఇంకొకటి, అర్జునుడు అంతటోడే ఇలా చేస్తే నేనెందుకు చేయకూడదు అని చాలామంది నిన్ను అనుకరించేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు నీ కోసం కాకపోయినా, ఒకవేళ నీ స్వలాభం కోసం కాకపోయినా, నువ్వు ఇంకొకరికి ఆదర్శవంతంగా నిలబడడం కోసం నీ కర్మం చేయాలి. సో అంటే ఒక ఒక గొప్ప స్థాయిలో ఒక గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కర్మలు చేస్తారో ఆ కర్మలు అనేటువంటివి ఇతరులందరికీ కూడా ప్రామాణికంగా మారిపోతాయి. అది మంచా చెడా, అది కరెక్ట్ చేశాడా తప్పు చేశాడా అనేటువంటి భావం లేదు, ఎవరికి ఉండదు. ఆయన చేశాడు కాబట్టి నేను కూడా చెయ్యొచ్చు. సో ఆ భావంలో ఉంటుంది. అందుకనే మనకి మనకు కూడా కొంత పరిధి అనేది ఉంది, మనల్ని చూసి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కాబట్టి మనం కూడా తప్పులు చేయకూడదు. సో అలాంటి తప్పు చేసేటువంటి భావం ఇప్పుడు ఇంద్రుల్లో వచ్చింది. ఇంద్రుడిని చూసి ఇంద్రుడు కూడా స్థాయి చాలా ఎక్కువ, ఇంద్రుడిని చూసి కూడా ప్రభావితులు అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అలాంటి ఒక తప్పు చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయకు అని చెప్పి ఈ యొక్క శ్లోకం ఉద్దేశం. చదవండి. పృథు మహారాజు శతాశ్వం మీద యజ్ఞములు చేయకుండా ఆపవలనని ఇంద్రుడు తన ప్రీత్యర్థమై తలపోసెను. దాని మూలమున అతడు అసమును హరించి సన్యాసి ముసుగులో పెక్కురు అధర్మములు మాటగా దాగెను. అటువంటి కర్మలు జనసామాన్యమునకు పరమ ఆకర్షణీయములు కనుక మిక్కిలి ప్రమాదకరమైనవి. చదవండి ప్రభుజీ. చదవండి. ఇంద్రుడు అటు అధర్మ విధానములను మరిన్ని ప్రవేశపెట్టుటను అనుమతించుటకు బదులు యజ్ఞమును ఆపివేయుట ఉత్తమమని బ్రహ్మ భావించెను. వేదోపదిష్టమైన పశు యజ్ఞ నిర్వహణలో జనులు అతిగా ఆసక్తులైన తరుణమున బుద్ధుడు బ్రహ్మ యొక్క పద్ధతిచే అనుసరించెను. అందువలననే అతడు వైదిక యజ్ఞములను ఖండించి అహింసా ధర్మమును ప్రవేశ
పెట్టవలసి వచ్చెను. నిజమునకు ఆ యజ్ఞములలో బలి ఎసగబడిన పశువులకు నూతన చర్మం అసగబడ్డను. కాబట్టి అట్టి శక్తి లేకుండగానే జనులు వైదిక కర్మలను అనువుగాగొని అనవసరముగా అమాయక పశువులను వధింపసాగిరి. కనుకనే బుద్ధుడు కొద్ది సమయము వరకు వేద ప్రమాణం తిరస్కరించవలసి వచ్చెను. అనగా విపరీత పద్ధతులను విపరీత క్రమమును ప్రవేశపెట్టినట్టు యజ్ఞములను ఎవరును చేయరాదు. అట్టి యజమానులను నిలిపివేయట ఉత్తమము. ఓకే, సో ఇప్పుడు జనరల్గా జనాలు ఎవరైనా సరే మనం మన మన చుట్టూ ఉన్నటువంటి జనాలు ఎవరైనా మంచి చేస్తే ఆ మంచిని చూసి ధర్మాన్ని చేస్తే ఆ ధర్మాన్ని చూసి అట్రాక్ట్ అవ్వు. కానీ ఎవరైనా తప్పు చేశారనుకోండి దానికి ఈజీగా అట్రాక్ట్ అవ్వు. చెడు పనులకి ఈజీగా అట్రాక్ట్ అవుతుంది కానీ మంచి పనులకి ఈజీగా అట్రాక్ట్ అవ్వు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు చేస్తున్నటువంటి ఆల్రెడీ చేసినటువంటి చెడ్డ పనులు కాక ఇంకా నువ్వు యజ్ఞం కొనసాగిస్తే ఇంకా చెడ్డ పనులు చేస్తారు. ఆ చెడ్డ పనులను చూసి అట్రాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకనే నువ్వు యజ్ఞాన్ని ఆపు అన్నారు. అందుకనే భగవంతుడు కూడా బుద్ధుడిగా అవతరించి యజ్ఞాలు ఆపారు. అలా ఆపకపోతే పశుబలి కంటిన్యూ అయిపోతూ ఉండేది. పశుబలిని ఆపటం అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే యజ్ఞాల పేరుతో అధర్మాలు కొనసాగించకూడదు అనేటువంటి భావన ఉంది. కాబట్టి భగవంతుడు స్వయంగా బుద్ధుడిలా వచ్చారు. సో లేదు అంటే పశుబలి కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు మనం ఎంత మంచి చేద్దామని ప్రయత్నం చేసినా కానీ అది చెడు మీనింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బుద్ధుడిలా వచ్చి ఆయన యజ్ఞాలు ఆపేశారనమాట. లేదు అంటే పశుబలి అనేది అఫీషియల్ అయిపోయారు అనమాట. చదవన్నమాట. నేను అనేక పర్యాయములు వివరించినట్లుగా కలియుగమున యోగ్యులకు పురోహితులు లేనందున వేదోపదిష్టములకు యజ్ఞములు నిర్వహించడం సాధ్యము కాదు. అందువలననే శాస్త్రములు సంకీర్తన యజ్ఞము నిర్వహింపమని మనకు ఉపదేశించుచున్నవి. అట్టి సంకీర్తన యజ్ఞము చేసి శ్రీ చైతన్య మహాప్రభు రూపమున దేవదేవుడు అర్చింపబడి సంతుష్టుడగును. యజ్ఞ నిర్వహణము యొక్క ప్రయోజనమంతయు విష్ణువును అర్చించుటయే. విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపమును అవతరించినాడు కనుక మేధావులైన జనులు సంకీర్తన యజ్ఞము ద్వారా అతనిని సంతృప్తి పరుపు ఎత్తించవలెను. ఈ యుగములో విష్ణువును సంతుష్టును చేయుట ఇదే సులభమైన మార్గము. జనులు ఈ యుగమునకు సంబంధించిన యజ్ఞములను గూర్చి వివిధ శాస్త్రములలో తెలియచెప్పబడిన ఉపదేశములను గ్రహించరనే గాని ఈ పాప భూయిష్ట కలికాలంలో అనవసరముగా ఉపద్రవములు సృష్టించరాదు. ప్రపంచమంతటను ఈ కాలంలో జనులు పశువుదకే కబేళాలను తెరిచి మాంస భక్షణము చేయుచున్నారు. ఇక వారు పూర్వకాలము నాటి అనుష్ఠానములనే అనుసరించినచో మరిన్ని జంతువులను వధించుట ప్రోత్సహించిన వారు అగుదురు. కలకత్తా నగరంలోని అనేక కబేళాలలో కాళికాదేవి విగ్రహము నుంచుట పరిపాటి. కాళికాదేవి ప్రసాదమునే తినుచున్నామనే భావనలో మాంస భక్షకులు ఆ దుకాణముల నుండి మాంసమును ఖరీదు చేయుటకు ఇష్టపడుతురు. కానీ శివపత్ని అయినందున కాళికాదేవి ఏనాడు మాంసము ముట్టదని వారు ఎరుగరు. పరమ వైష్ణవుడైన శివుడు ఎన్నడూ మాంసాహారము ముట్టడు. ఇక శివుడు తినగా మిగిలినదే కాళికాదేవి భుజించును. కానీ మాంసమునో లేదా మృత్యుమునో కాదు. అట్టి మత్స్య మాంసాదులను కాళికాదేవి అనునాయులైనటువంటి భూత పిశాస రాక్షసులు భుజింతురు. అనగా కాళికా ప్రసాదమనుచు మత్స్య మాంసాదులను భుజించువారు నిజమునకు కాళికా ప్రసాదమును గాక భూత పిశాచములు తినగా మిగిలిన ఆహారముని భుజించుచున్నారు. హరే కృష్ణ. యాక్చువల్గా ఇప్పుడు మాంసాహారం తినేటువంటి వాళ్ళు ఇప్పుడు కలకత్తాలో చూస్తే అక్కడ వాళ్ళు కాళికాదేవికి ఆఫర్ చేస్తారు. అక్కడ కాళికాదేవికి ఆఫర్ చేసి తింటే ఏమవుతుందంటే కాళికా ప్రసాదం అని అనుకుంటారు. యాక్చువల్గా దేవతలు ఎవరైనా సరే వైష్ణవులే. కాళికాదేవి, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అందరూ కూడా వైష్ణవులే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడి యొక్క సేవకుడు వైష్ణవుడే అవుతాడు. మరి వైష్ణవుడు ఎలా నాన్ వెజ్ తింటాడు? శివుడు నాన్ వెజ్ తింటాడు. శివుడి భార్య అయినటువంటి కాళికాదేవి శివుడి యొక్క ఉచ్చిష్టాన్నాన్ని తింటాడు. అలాంటప్పుడు శివుడే శాకాహారి అయినప్పుడు మరి కాళికాదేవి ఎలా మాంసాహారం అవుతుంది? కాబట్టి దేవతలు తీసుకుంటున్నారు అనేటువంటి భావనలో మనం జంతువుని బలిచ్చి దాన్ని దేవతకి ఆఫర్ చేసి తింటున్నాము కాబట్టి ఇది నేను దేవత ప్రసాదము అని భావనలో తినద్దు.
ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవతలు, వాళ్ళందరూ కూడా వైష్ణవులు, వాళ్ళెవరూ కూడా స్వీకరించరు. ఒకవేళ ఎవరైనా స్వీకరిస్తే అది భూత పిశాచాలే స్వీకరిస్తే తప్ప దాన్ని దేవతలు స్వీకరించరు. కాబట్టి ఎవరైనా సరే మాంసాహారాన్ని ప్రసాదంగా తీసుకునేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, భూత పిశాచాలు స్వీకరించినటువంటి ఆహారాన్ని మీరు ప్రసాదం అనుకొని తింటున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఇప్పుడు ప్రత్యేకించి ఈ బెంగాల్లో ఏం చేస్తారంటే చేపలు ఎక్కువ తింటారు. సో చేపలను తినడం అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా చేపలను కూడా వెజిటేరియన్ ఫుడ్ అనుకుంటారు. కానీ చేపల్లో కూడా జీవం ఉంటుంది కాబట్టి చేపను చంపితే కూడా మాంసాహారమే, చేపను తినడం కూడా ఒక క్రైమ్ లాంటిది అనమాట. సో ఒక ఒక అంటే ఒక వ్యక్తిని చంపితే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో, ఒక చేపను చంపితే కూడా అదే రియాక్షన్ ఉంటుంది, ఒక కోడిని చంపినా అదే రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిని చంపితే తప్పు, ఒక జంతువుని చంపితే తప్పు కాదు అనేటువంటి ఈ ఈ చట్టం ఏదైతే ఉందో అది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టం, భగవంతుడు చేసినటువంటి చట్టం కాదు. అది భగవంతుడి చట్టంలో ఏ జీవిని చంపినా కానీ ఒకే ఫలం. సో ఎవరిని చంపినా కానీ హత్యే అది. కాబట్టి మనము ఈ జంతు బలిని వేద నిర్దేశం ప్రకారంగా జరుగుతుంది అనేటువంటి భావనలో మనం కనుక ఒకవేళ చేస్తే అది తప్పు. ఎందుకంటే కలియుగంలో అలాంటి యజ్ఞాలు జరగవు, అలాంటి బలి కూడా నిషేధించబడింది. కాబట్టి చైతన్య మహాప్రభువులా అవతరించారు భగవానుడు, మనకి సంకీర్తన యజ్ఞాన్ని ఇచ్చారు, ఇలాంటి పశుబలి వద్దు అని చెప్పేసి. కాబట్టి సంకీర్తన యజ్ఞాన్ని చేయాలి, అప్పుడు అది సరి అయినటువంటి యజ్ఞం అని చెప్తున్నారు. ఆపుదా మదజ్ ఇక్కడికి. హరే కృష్ణ. 36 శ్లోకాలు ప్రభుజీ. ఇప్పుడు వాటిని సంహరించితే తప్పు అని అంటున్నారు, కానీ ఇప్పుడు అందరూ మరి కోడి అయినా మేకనైనా ఇట్లా కట్ చేసుకొని తింటున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే వేట ఆడి తినడం వల్ల తప్పు లేదు, తినకుండా దాన్ని మనం చంపి వదిలేస్తే దోషం ఉంటది కదా అని కొంతమంది అంటున్నారు ప్రభుజీ. దానికి మనకి ఏమన్నా సమాధానం? ఎవరు వేట చేస్తారు, ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు? ఇప్పుడు కోళ్ళని మేకల్ని కోసుకొని తినే వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళు ఏమంటారు అంటే మేము తినడం కోసం చేస్తున్నాం కాదు, మాకు దోషం లేదు, తినకుండా వాటిని ఉట్టిగా చంపి పడేయట్లేదు కదా, తినడం కోసం చేస్తున్నాం కాబట్టి మీరు కూరగాయలు అట్లా కోసుకుంటున్నారు, మేము వాటిని అలాగే కోసుకుంటున్నాం, నీకు చెట్టు సజీవి అని చెబుతున్నావు కదా, కూరగాయలు ఎలా తెప్పుకొని తింటున్నావు కట్ చేసుకొని, మేము కూడా అలాగే అని చెప్పేసి అంటున్నారు గురుజీ ప్రభుజీ. చేస్తాం కదా అమ్మనండి, వాళ్ళకి అర్థం అవుతుంది. ఒక జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మాతాజీ. ఒక జీవిని ఇప్పుడు చెట్టుకున్నటువంటి కూరగాయని కోసుకొని తినడం అను, ఒక జీవిని కోసుకొని తినడం రెండు ఒకటి కాదు. చెట్టుకున్న కూరగాయని కోసుకొని తింటే చెట్టు ఏం చచ్చిపోదు, చెట్టు ఇంకోటి ఇస్తా ఉంటుంది, ఇంకోటి ఇస్తా ఉంటుంది. ఇంకొకటి, ఈ సృష్టిలో ప్రతిదీ ఇంకొక దాని మీద ఆధారపడే తినాలి. ఓకే, సో మనకి ఇవ్వబడినటువంటిది చెట్టు నుంచి వచ్చినటువంటి ఆహారం, చెట్ల నుంచి వచ్చినటువంటి వెజిటేబుల్స్. అలానే ఇప్పుడు ప్రకృతిలో ప్రతిదీ బతకాలి అని అంటే ఏదో ఒకటి తినాలి. ఒక పులి ఒక జింకను తింటామను, మనిషి ఒక గొర్రెను తింటాం ఒకటి కాదు. జంతువును జంతువు వేటాడొచ్చు, దానికి పులికి అది ప్రాథమిక ఆహారం, కానీ మనిషికి కాదు. మనిషికి ఈ ఈ శాకాహారం అనేది ప్రాథమిక ఆహారం. కానీ అది ఒక ఆకును కోసినంత మాత్రాన చెట్టు చచ్చిపోదు, చెట్టు చచ్చిపోదు. కోస్తున్నప్పుడు ఇలా కోయకూడదు అంటే వాళ్ళు ఇట్లాంటి సమాధానాలు మూర్ఖంగా చెప్తూ ఉంటారు, చెప్తే వాళ్ళు చెప్తూ ఉంటారు మాతాజీ. వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి పాపాన్ని సమర్థించుకోవడం కోసం ఎలాంటి పాపాలైనా చెప్తారు. మేము అలా కూడా ప్రభుజీ. ఇంకో విషయం ఏంటంటే, చనిపోయిన వాటిని శ్మశానంలో తగలబెడతాం కదా, ఇప్పుడు చనిపోయి దాన్ని చంపుకొని తింటున్నారు కాబట్టి మీ పొట్ట కూడా ఒక శ్మశానం లాంటిది అని కూడా మామూలుగా అన్నా ప్రభుజీ. 100% అంతే మాతాజీ. ఇప్పుడు చనిపోయినటువంటి డెడ్ బాడీలను మనం మనం ఇంట్లో ఉంచుకుంటామండి, ఉంచాం కదా, వాళ్ళు పొట్టలో వేస్తుంటారు, అది ఇంట్లోనే ఉంచాం మనం చనిపోయిన బాడీని, దాన్ని తీసుకెళ్ళి మనం పొట్టలో పెడుతున్నాం. అంటే మనం పొట్టని ఎంత మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక ఒక శ్మశానంలో ఉంచాల్సిన వస్తువుని తీసుకొచ్చి పొట్టలో పెడుతున్నాం. సో అంత అపవిత్రమైనటువంటి శరీరంలో భగవంతుడు ఎలా ఉంటారు? సో భగవంతుడు ఇప్పుడు మనం మాంసాహారం తినుకుంటూ భక్తి చేయాలి అంటే అది సాధ్యం కాదు, భగవంతుడు రారు మన దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు చాలా మంది కూడా అమ్మవార్లకి ముత్యాలమ్మని సారక్క సమ్మక్కలు కానీ బాగా మేకలు వేట పోతులు కోస్తూ ఉంటారు ప్రభుజీ. అది చెప్తున్నారు కదా, కలియుగంలో అనేక మంది అనేక రకాల యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా నిషేధింపబడినవి. వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. కర్మకాండ
కర్మకాండ వేరు, శాస్త్రం వేరు. శాస్త్రంలో కర్మకాండ ఒక భాగం మాత్రమే. కర్మకాండలో ఏంటి, ఇది చేస్తే ఈ లాభం వస్తుంది అని చెప్తారు, అంతే. ఆ లాభం కోసం చేస్తారు, కానీ అవన్నీ నిషేధించబడ్డవి, వాటి వల్ల పాపాలు వస్తాయి, వాటి వల్ల ఈ భౌతిక లోకంలో బద్ధులం అయిపోతాం. ఎప్పటికీ కూడా మనం మళ్ళీ మానవ జన్మ రానటువంటి జన్మలకి వెళ్ళిపోతాం మనం. మానవ జన్మ అనేది అది దొరకడం దుర్లభం. వందల వేల జన్మల తర్వాత కూడా మానవ జన్మ రాదు అలాంటి పనులు చేస్తే. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక జైన మతస్థుల గురించి చెప్పారు కదా ప్రభుజీ, వాళ్ళు భగవంతుణ్ణి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అంటే ఎన్నుకుంటారు అని చెప్పారు కదా ప్రభుజీ, అదే కదా ప్రభుజీ చెప్పారు మీరు. ఇక్కడ మాది విజయవాడ కదా ప్రభుజీ, కోల్డ్ షాప్ ఆయన ఆయన ఓనర్ అది వాళ్ళు జైన మతస్థులు ప్రభుజీ. ఒకసారి అన్నారు,